భారతదేశంలో ఉండేటువంటి మొత్తం 141 కోట్ల మంది చేసుకునేటువంటి పండుగ ఇవాళ జ్యోతిరావు పూలే పుట్టినటువంటి రోజు. 1997 సంవత్సరాలు అయిపోయి 1998 సంవత్సరం స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఇవాళ రోజు మనము ఈ దేశ ఆర్థిక పరిస్థితులు, దేశ సామాజిక పరిస్థితులు, ఈ దేశంలో ఉండే ఛాందసమైనటువంటి చట్టాలు నిబంధనలు, ఆ మూర్ఖమైనటువంటి ఆ సామాజిక వ్యవస్థ మీద ఉన్నటువంటి విషయాల మీద మనం ఆలోచన చేయాలి. 1997 సంవత్సరాలు గడిచిపోయి 1997 సంవత్సరం జ్యోతిరావు పూలే పుట్టింది. ఆయన 1947వ సంవత్సరంలో భారతదేశంలో విద్య అంటే ఒక నేరం, అందులో మహిళల చదువుడు ఇంకా నేరం. అలాంటి పరిస్థితులలో పూనాలో ఒక బడి పెట్టిండు, వాళ్ళ భార్య ద్వారా వాళ్ళ భార్య విద్య నేర్పిండు, సావిత్రిబాయి పూలేతో ఒక బడి పెట్టిండు. ఆనాటి నుంచి ఇయ్యనటి వరకు మరి దేశంలో ప్రపంచంలో ఉండేటువంటి అన్ని వర్గాలకు సమానమైనటువంటి పోటీగా ఒక స్థాయిలో మన భారతదేశ స్త్రీ వచ్చింది. కాబట్టి ఇవాళ భారతదేశ స్త్రీలే మన రాష్ట్రపతి అయింది ద్రౌపది మురుము. అంటే భారత రాజ్యాంగంలో ఇలాంటి అవకాశాలు వచ్చినాయి. రియల్గా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్కు ముగ్గురే గురువులు, ఒకయన గౌతమబుద్ధుడు, ఒకయన కబీరు, ఒకయన పూలే. పూలే 1946-1949 అంతర్ కమిషన్ ముందు దేశంలో ఉండేటువంటి కూడా చట్టాలు, కూడా విశ్వాసాలు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సమస్యల మీద ఆయన వాదించండు. కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 77-78 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మరి భారత రాజ్యాంగాన్ని 389 మంది నిర్మాణ సభలో మెంబర్ల వాళ్ళందరినీ ఒప్పించి ఒప్పించి 11 సార్లు మాట్లాడి 168 రోజులు దాన్ని ఆ డిబేట్ చేసి భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు మన వీరన్న అన్నట్టు భారతదేశం ఇంత పెద్ద చరిత్ర కలిగిన, ఇంతమంది పుణ్యాత్ములు సాధించిన, ఏదైతే మన హక్కులు ఉన్నాయో మన అవకాశాలు లేవో అవన్నిటి మీద ఒక విషయం ఆగు పడగలం మనం ఉన్నాం. మోడీ మన దేశానికి ప్రధానమంత్రి అనుకుంటున్నాం, కానీ మోడీ కాదు. ఆయన ఇచ్చిన మెట్ల కుల వ్యవస్థ మనము సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళ రిమోట్ కంట్రోల్లో ఆయన పనిచేస్తాను. 3 సార్లు వచ్చాడు, 10 సంవత్సరాలు గడిచింది. ఆయన బట్టలు వేసుకొని తిరుగుతాడు తప్ప ఒక ఫ్యాక్టరీ కట్టలేదు. నెల సంవత్సరానికి ఒక 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు, 200 ఉద్యోగాలు ఇవ్వలేదు. 3వ సారి వస్తే సోయి తెచ్చుకోవాలి, మనం ఆలోచించాలని సందర్భంగా మా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మరి 1000 కిలో సమానంగా అందాలని కుల గణన అనేది ఒకటి తీసుకొచ్చాడు. కాబట్టి మనం దాన్ని సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయుడిగా ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటావా, నువ్వు గుడ్డిగా నమ్మి మన పాతరాత్రి యుగాలకు పోతామా, మరి మన మీద ఆధారపడి ఉన్నది. ఈరోజు కృష్ణాబాటను మన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలకు వచ్చిన సోదరులందరికీ, అఖిలపక్ష పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ అందరికీ నేతలకు కూడా నమస్కారం చేస్తుంది, కూడా నమస్కారం తెలియజేస్తూ మహాత్మా జ్యోతిబా పూలే మరి ఆనాడు ప్రతి ఒక్కరికి విద్య అనే అంటరాని దానికి నిర్మూలనగా సావిత్రిబాయి పూలే ఆనాడు అగ్రవర్ణాలు మరి పాఠశాలలో చదివితే కూడా ఇంటికి పోయిన తర్వాత ఇళ్ళలకు కూడా రాకుండా ఎన్నో అవమానాలకు వచ్చి ఈ సమాజాన్ని మరి ఎంతో రూపుదిద్దిన దానిలో ప్రధానమైన భూమిక ఉన్నది. దీనికి ప్రభుత్వాలు కూడా మరి గుర్తించి మరి ప్రభుత్వ పరంగా చేయవలసిన కార్యక్రమం కూడా ఇది. తర్వాత ప్రభుత్వాలు కూడా మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలకు కూడా ఇంకా సమానత్వం తీసుకొచ్చే విధంగా పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు. రాజకీయ పార్టీ నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయ విద్యా సంఘాల నాయకులకు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలోని మరి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి ఎన్నో త్యాగాలకు ఒడిగట్టడం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలలో విద్య అనేటువంటి దాన్ని అందించి చైతన్యం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో